బంగాళాఖాతంలో ఏర్పడ్డ యాస్ తుఫాను దేశ తూర్పు తీరం వైపు దూసుకొస్తోంది. అతి తీవ్ర తుఫానుగా మారిన యాస్ బుధవారం ఒడిశాలోని ధమ్రా చాంద్ బాలి జిల్లాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా బంగాల్పై యాస్ తుఫాను తీవ్రంగా ప్రభావం చూపనుండగా ఆయా రాష్ట్రాలు ఇప్పటికే అప్రమత్తమయ్యాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ఈ రెండు రాష్ట్రాలకు గతంలో ఎప్పుడూ లేనంతగా ఎన్డీఆర్ఎఫ్ అత్యధిక బృందాలను పంపించింది. 10 రోజుల వ్యవధిలోనే దేశం మరో తుపాను ముంగిట నిలిచింది. గతవారం అరేబియా సముద్ర తీర ప్రాంతాన్ని అతలాకుతలం చేసిన తౌక్టే తుపాను నుంచి కోలుకోకముందే బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ తుపాను తూర్పు తీరంపై విరుచుకుపడనుంది. ఒడిశా బంగాల్పై తుపాను తీవ్ర ప్రభావం చూపనుంది. ఒడిశాలోని బాలాసోర్ జిల్లా ధమ్రా పోర్టు వద్ద బుధవారం సాయంత్రం ఈ తుపాను తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ధమ్రా చాంద్బాలి మధ్య తుపాను తీరం దాటేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. ఈ తుపాను వల్ల చాంద్బాలికి తీవ్ర నష్టం సంభవిస్తుందని వెల్లడించింది. ఒడిశా బంగాల్లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, తుపాను తీరం దాటే సమయంలో తీర ప్రాంతాల్లో గాలులు గంటకు 165 నుంచి 185 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది. భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు, పూరి గుడిసెలు కూలిపోతాయని హెచ్చరించింది. పక్కా ఇళ్లకు కూడా కొంత నష్టం సంభవిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. సముద్రంలో అలలు 2 నుంచి 4.5 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడతాయని వెల్లడించింది. తుపాను తీరం దాటడానికి 6 గంటల ముందు 6 గంటల తర్వాత నష్టం తీవ్రంగా ఉంటుందని తెలిపింది. తుపాను ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బంగాల్లోని కొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. భువనేశ్వర్లో మోస్తరు వర్షం పడింది. బంగాల్లోని తూర్పు మిడ్నాపూర్ ప్రాంతాల్లో గాలులతో కూడిన వానలు కురుస్తున్నాయి. తుపాను ముప్పు నేపథ్యంలో ఒడిశా, బంగాల్ రాష్ట ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. సముద్ర తీర ప్రాంతాల్లోని 50,000 మందికి పైగా ప్రజల్ని ఒడిశా సర్కార్ సురక్షిత ప్రదేశాలకు తరలించింది. తుపానుపై ఎప్పటికప్పుడు సమీక్ష, సహాయక చర్యల కోసం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, హోంమంత్రి డిఎస్ మిశ్రాను బాలాసోర్ పంపించారు. తుపాను నేపథ్యంలో అప్రమత్తమైన బంగాల్ ప్రభుత్వం కూడా ఇప్పటికే ముందస్తు చర్యలు ప్రారంభించింది. జాతీయ విపత్తు స్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ గతంలో ఏ ప్రకృతి విపత్తు సమయంలోనూ పంపని విధంగా ఈసారి అత్యధిక బృందాల్ని ఒడిశా, బంగాల్లో రంగంలోకి దించింది. యాస్ తుపాను కోసం మొత్తం 112 బృందాల్ని పంపగా ఒడిశాలో 52, బంగాల్లో 45 బృందాల్ని మోహరించారు. మిగతా బృందాల్ని తుపాను ప్రభావం పరిమితంగా ఉండగలదని భావిస్తున్న ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, జార్ఖండ్, అండమాన్ నికోబార్ కు పంపించింది. ఒక్కో బృందంలో 47 మంది ఉంటారు. విరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు తొలగించే పరికరాలు, పడవలు, సమాచార సాధనాలు, మందులు వీరి వద్ద అందుబాటులో ఉంటాయి. అవసరమైతే మరిన్ని బృందాల్ని ఎన్డీఆర్ఎఫ్ ఒడిశా, బంగాల్ కు పంపనుంది.